విజయంగా దూసుకెళ్తుంది. నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని. అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము 161 ఎక్కువ గెలవబోతున్నాం. విజయంగా దూసుకెళ్తుంది. నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని. అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము 161 ఎక్కువ గెలవబోతున్నాం. నా ఇన్ఫ్లుయెన్స్ కానీ నా పాపులారిటీ కానీ నేను సంపాదించుకున్న పర్సనల్ రిలేషన్ అన్నింటినీ కూడా నేను విజయవాడకి ఉపయోగిస్తా, విజయవాడ ప్రజల కోసం ఉపయోగిస్తా. నా ఊపిరి శ్వాస ప్రాణం అన్ని విజయవాడే. దానికోసం మణితావు జగన్మోహన్ రావు మంచి చేసినా ప్రశంసిస్తా, ఇంకెవరు మంచి చేసినా ప్రశంసిస్తా. ఏమైనా చెడు చేస్తే దాని గురించి మాట్లాడలేను నేను, ఎందుకంటే నాకేం పెద్ద అంబిషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అర్థమైందా? దాని గురించి మీరు పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నిన్న నేనేమి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ చేయలే, తప్పులే చేసిన సీఎంగా. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళు 14x19 చంద్రబాబు గారికి ఇచ్చారు, 19x24 జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఆయన నేను నా ప్రాజెక్ట్ కావాలంటే యాక్చువల్ నేను కూడా వెళ్ళాలి సీఎం దగ్గరికి. అదే ఏదో ప్రజాప్రతినిధిగా నేను సీఎం దగ్గరికి వెళ్ళడం తప్పేం లేదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అడగడం అంతా తప్పేం. 4 ఏళ్ళు నేను అక్కడ చూసారా? దానివల్ల నా ప్రాంతం నష్టపోతుంది. కానీ మీ మీడియా మీరు వేరేగా అనుకోవద్దు, మా పార్టీ అనో లేకపోతే ఇంకొకళ్ళు సంకుచిత భావన నన్ను విమర్శిస్తారు. అదేంటంటే పార్టీ మారిపోతుందని అంటారు. ఇది నా సొంత బిల్డింగ్, 9 ఏళ్ళ 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం, 2013 నుంచి చంద్రబాబు గారు ఓపెన్ చేశారు దీన్ని. దేనికి కోసం ఉన్నాం ఇక్కడ? ఈ ప్రాంతం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నాం. అది అందరూ గుర్తుంచుకోవాలి. నాకేమి ఇదేమో నా సామ్రాజ్యం కాదు. రేపు ప్రజలు వద్దనుకుంటే మా పని మేము చేసుకుంటాం. మేము ప్రజా సేవకులం కానీ నేను రారాజును కాదు, సామంతరాజును కాదు, నేనేమీ కాదు. ప్లస్ నేను ఎవడికో చేయి చేసు, ఎవడికో తలంచో చేయాల్సిన పని లేదు. నేను ఓన్లీ ఆన్సరబుల్ టు విజయవాడ పార్లమెంట్ ప్రజలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం విజయవాడ పార్లమెంట్ ప్రజలు మాత్రమే నేను, వాళ్ళ నా అధినేతలు. వాళ్ళ కోసం ఏదైనా చేస్తా, ఈ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం ఏదైనా చేస్తా. ఎవరు దానికి సహకరిస్తే వాళ్ళే నాకు మిత్రులు, సహకరించకపోతే ఎవడన్నా శత్రువు, కాదే ఇగ్నోర్ అంతే. రతన్ టాటా గారిని తెచ్చి గ్రామాలు బాగు చేశా. మీ అందరూ తెలుసా, నేను తిరుపతిలో 1000 కోట్లు పెట్టించా రతన్ టాటా గారితో. చంద్రబాబు గారు 25 ఎకరాల ల్యాండ్ అడిగి యాక్చువల్గా విజయవాడలో క్యాన్సర్ హాస్పిటల్ ప్లాన్ చేశారు టాటా ట్రస్ట్తో, ఇబ్రహీం మటన్ దగ్గర. నేను చంద్రబాబు గారిని అడిగితే ఇక్కడ ఆల్రెడీ బస్ తారకం ఇచ్చాం అమరావతిలో, తిరుపతిలో పెడదాం, ల్యాండ్ ఇస్తాను నేను చెప్పండి రతన్ టాటా గారికి అంటే 5 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఇప్పించి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఎవరికైనా తెలుసా మీకు? నేను ఎప్పుడు చెప్పాను మీకు? చెప్పలేదు కదా. నాకు ఎందుకంటే నేను నిస్వార్థ, నాకేమి నాకు పెద్ద దాని మీద క్రెడిట్ అవసరం లేదు, నాకు ప్రజలు బాగుంటే చాలు. ఇవాళ 1000 కోట్లతో అక్కడ టాటా ఆల్రెడీ టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైంది, పని జరుగుతుంది. నేను రతన్ టాటా గారు చంద్రబాబు గారు వెళ్ళి శంకుస్థాపన కూడా చేశాను దానికి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు. ఈ ప్రాంతానికి అది రావాలని కోరుకున్నా, కానీ అప్పటికే బస్ తారకం హాస్పిటల్ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఇద్దాం అన్నారు, అక్కడ చేశాం. ఆ 1000 కోట్ల నాకు విజయవాడ వచ్చేది ఇబ్రహీంపట్నంకి. అట్లా గడ్కరీ గారితో నాకున్న 95 నుంచి నాకు పరిచయం, ఆయన పరిచయం వాడింది. నేను సొంతానికి వాడుకోవాలా? నేను కావాలంటే నా పరిచయం వాడుకుని ఈ దేశంలో మొత్తం బిజినెస్ అన్ని నేనే చేసుకునే తను. నేను నాకు కనకదుర్గ ఫ్లైఓవర్ కావాలి, నాకు బెంజర్క్లో ఇప్పుడు మా గోల్పూట్ రైతులు వచ్చారు ఆ బైపాస్ కోసం, ఇప్పుడు కూడా దాని మీద మాట్లాడుతున్నాను నిరంతరం. నాకు ఇక్కడ ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలి? ఈ ప్రాంతం నా విజయవాడ నగరం ఎట్లా 60 ఏళ్ళు విజయవాడ నగరం నాకు వెనక్కి వెళ్ళిపోయింది, 53 నుంచి తీసుకుంటే 2014 వరకు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని నేనెట్లా ముందుకు తీసుకెళ్ళాను నా కోరిక తప్ప నాకు వేరే కోరికలు ఏం లేవు. నాకు విజయవాడ అభివృద్ధిలో సహకరించిన ఎవరైనా నా ఒకటే, సహకరించడానికి వారు ఎవరైనా నా శత్రువులే, ఎవరైనా అనేది.